ఆస్టియోపోరోసిస్కి మెడికల్ మేనేజ్మెంట్ అలాంగ్ విత్ ఫిజియోథెరపీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోతుంది. బట్ కొంతమందిలో ఏంటంటే మల్టిపుల్ వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అయ్యి సివియర్ అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు వీళ్ళల్లో కొన్ని సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీళ్ళలో మనం ఎముకల మధ్యన పర్టికులర్గా వెన్నుపూసలో ఉన్న రెండు ఎముకల మధ్యన ఒక సిమెంట్ లాంటి సబ్స్టెన్స్తో ఫిల్ చేస్తాం. దీనే వర్టిబ్రోప్లాస్టీ అంటాం. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండి ఈ ఆస్టియోపోరోసిస్కి కావలసిన మందులకి సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉండరో వాళ్ళల్లో ఇటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్గా వీటిని వర్టిబ్రోప్లాస్టీ అంటాం. ఎప్పుడైతే ఫ్రాక్చర్ అయిపోయి ఎముకలు రెండు విరిగిపోయి ఆ ఎఫెక్ట్ వెన్నుపూస మీద కనిపిస్తుందో ఆ ప్రెషర్ ఎఫెక్ట్ని మనం తగ్గించాలి. సో మళ్ళీ ఆ వెన్నుపూస యొక్క హైట్ని మనం పెంచాలి. సో ఇటువంటి దానికోసమని ఒక సిమెంట్ లైక్ సబ్స్టెన్స్ అన్నది ఈ వెన్నుపూసకి మధ్యన మనం ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఈ వర్టిబ్రా ఏదైతే ఇరిగిపోయిందో మళ్ళీ లెంత్ పెరిగి వర్టిబ్రాకి వర్టిబ్రాకి మధ్యన కుషన్ ఎఫెక్ట్ అన్నది కూడా వస్తుంది. దీనివల్ల స్పైనల్ కార్డ్ మీద దాని నుంచి వచ్చే నర్వ్స్ మీద కంప్రెషన్ తగ్గిపోయి న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో ద మెయిన్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అన్నది వర్టిబ్రోప్లాస్టీ ఈజ్ అ గుడ్ ఆప్షన్. ఇది కూడా చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండి సివియర్గా న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళల్లో ఇది దీన్ని మనం ఆప్ట్ చేసుకుంటాం. అండ్ ఆస్టియోపోరోటిక్ రిలేటెడ్ ఫ్రాక్చర్ అనేది జనరల్గా ఏ రోడ్ యాక్సిడెంట్స్లో జరిగిన ఫ్రాక్చర్లో లానే అట్లానే ట్రీట్మెంట్ అన్నది సర్జికల్ మేనేజ్మెంట్ అంటే ఫ్రాక్చర్ రిడ్యూస్ చేసి దాన్ని మళ్ళీ యునైట్ చేయడం అన్నది ఆప్షన్. ఆ యూనియన్ చేశాక కూడా మళ్ళీ మళ్ళీ ఫ్రాక్చర్ అవుతుంది. సో ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్లో కాకుండా రొటీన్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని సర్జరీకి వెళ్ళాలి అంటే దాన్ని మనం స్క్రూతో ఫిక్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫిక్స్ చేసే బోన్ కూడా వీక్గా ఉంటుంది కాబట్టి దానికన్నా ముందు మనం బోన్ స్ట్రెంగ్త్ని పెంచుకుని ఎమర్జెన్సీ సిట్యుయేషన్ కాకపోతే సర్జరీ అనేది కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బట్ ఇమీడియట్గా చేయాలి ఎమర్జెన్సీ సిట్యుయేషన్లో అయితే లైక్ మిగతా ఫ్రాక్చర్స్ అంటే ట్రాఫిక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఎట్లా అయితే ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ మనం ఫాలో అవుతామో ద సేమ్ థింగ్ ఇట్ ఫాలోస్ ఇన్ ఆస్టియోపోరోటిక్ రిలేటెడ్ ఫ్రాక్చర్స్ కూడా. ఈ ఆస్టియోపోరోసిస్లో రీసెంట్గా అన్నది ఇంజెక్టబుల్ ఫార్మ్స్ అనేవి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. దీంట్లో పారాథైరాయిడ్ హార్మోన్ పీటీహెచ్ అని అంటాము. దీన్ని మనం డైలీ స్కిన్ కింద సబ్క్యూటేనియస్ అంటే చాలామంది షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ చేసుకుంటారు కదా చర్మం కింద, అట్లానే ఈ పారాథైరాయిడ్ హార్మోన్ కూడా మనం స్కిన్ కింద ఇంజెక్ట్ చేస్తాం. ఈ ఇంజెక్షన్ అనేది డైలీ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా సోఫిస్టికేటెడ్గా ఇంతకుముందు డైలీ సిరంజ్తో మందు తీసుకుని ఆ మందుని ఇంజెక్ట్ చేసుకోవడం అనేది చాలా కంబర్సమ్గా ఉండేది. ఇప్పుడు చాలా కంపెనీస్ అవన్నీ సెల్ఫ్ ఇంజెక్టబుల్స్ లాగా ఒక పెన్ మోడల్ లాగా వచ్చేసింది. జస్ట్ మనం ఆ ఇంజెక్షన్ని మనం తీసుకుని ఆ పెన్లో లోడ్ చేసి జస్ట్ ఒక క్లిక్ ద్వారా ఆటోమేటిక్గా నీడిల్ వచ్చేసి ఆ డ్రగ్ని ఇంజెక్ట్ చేసి మళ్ళీ నీడిల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఇన్ ఆస్టియోపోరోసిస్. ఇంకా రీసెంట్గా వచ్చింది డెనోసుమాబ్ అనేది. దిస్ ఈజ్ ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే ఎముకని తినేసేవి మన బాడీలో సెల్స్ ఉంటాయి ఆస్టియోక్లాస్ట్ అని అంటాము, అలానే మన బాడీలో ఈ బోన్ ఫామ్ అయ్యేదాన్ని ఆస్టియోబ్లాస్ట్ అంటాం. సో వీటి మీద ఉన్న రిసెప్టార్స్ ర్యాంక్ అండ్ ర్యాంక్ లైగాండ్ రిసెప్టార్స్ అంటాం. ఈ డెనోసుమాబ్ అనేది వీటి మీద యాక్ట్ చేసి ఈ ఆస్టియోబ్లాస్ట్ యొక్క యాక్టివిటీ పెంచుతుంది. అంటే దీనివల్ల ఎముక తొందరగా ఫామ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఎముకని తినేసే కణాలు అంటే ఆస్టియోక్లాస్ట్ వాటి యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం వాటి నెంబర్ను కూడా తగ్గించేస్తూ ఉంటుంది. సో ఈ డెనోసుమాబ్ చాలా రకాలుగా ఇవి మార్కెట్లో ఇప్పుడు ఉంది అండ్ దీన్ని వన్స్ ఇన్ 6 మంత్స్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం కూడా చాలా ఈజీ. 6 మంత్స్కి ఒకసారి చిన్న షార్ట్ ఆఫ్ ఇంజెక్షన్ చర్మం కింద ఇస్తాము. అది మినిమం 2 to 3 ఇయర్స్ తీసుకోవాలి అండ్ 6 మంత్స్కి ఒకసారి అట్లీస్ట్ 30 మినిట్స్ కూడా పట్టదు ఈ ప్రొసీజర్ మనం ఇంజెక్ట్ ఈ డ్రగ్ని మనం ఇంజెక్ట్ చేయడానికి. సో చాలా ఈజీగా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. ఇంజెక్షన్ చేసిన వెంటనే మనకి కూడా రిజల్ట్ ఉంటుంది. బోన్ స్ట్రెంగ్త్ అన్నది పెరగడం ఇమీడియట్గానే జరుగుతుంది. బట్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 6 మంత్స్కి ఒకసారి మన దాంట్లో ఆస్టియోక్లాస్ట్ ఆస్టియోబ్లాస్ట్ యొక్క సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ డ్రగ్ని మనం ఈరోజు తీసుకుంటే డెఫినెట్గా 6 మంత్స్కి మళ్ళీ సెకండ్ డ్రగ్ తీసుకోవాలి, సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. బై ఎనీ ఛాన్స్ ఆ తీసుకోవటంలో ఎక్కువ డిలే చేస్తే
అప్పటి వరకు మనకి ఏదైతే బెనిఫిట్ వచ్చిందో ఆ బెనిఫిట్ అంతా మళ్ళీ స్లో స్లోగా రిగ్రెస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ చిన్న ప్రికాషన్ ఎవ్రీ 6 మంత్స్కి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 ఇయర్స్ గుర్తుపెట్టుకుని ఇంజెక్షన్ తీసుకోగలిగితే చాలా క్విక్గా బోన్ స్ట్రెంగ్త్ అన్నది మళ్ళీ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ అది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా, చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. సో ఇవి రెండు అన్నది ఈ ఆస్టియోపోరోసిస్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్నమాట. ఆస్టియోపోరోసిస్ పర్టికులర్గా ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్ కాబట్టి దాన్ని మనం 101% క్యూర్ చేయలేం. ఏజ్తో పాటు నార్మల్గా జరిగిపోయేది. బట్ మీ బోన్ స్ట్రెంగ్త్ అన్నది మనం పెంచుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆ బోన్ స్ట్రెంగ్త్ అనేది మనం టీనేజ్ నుంచే ఆ బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. సో చిన్న ఏజ్ నుంచే రెగ్యులర్గా పర్టికులర్గా ఫీమేల్స్ కాల్షియం, విటమిన్ డి అండ్ రెగ్యులర్ ఫిజియోథెరపీ ఈ మూడుని ఫాలో అవ్వాలి. డైట్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ విటమిన్ డి తీసుకోవటం, అలానే రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయటం వల్ల మీ బోన్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది. సో బై ద ఏజ్ ఆఫ్ 35 to 37 ఇన్ ఫీమేల్స్ బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. పోస్ట్ మెనోపాజ్ స్టేట్కి వచ్చేసరికి ఈ స్ట్రెంగ్త్ అనేది ఇంకా బాగా తగ్గిపోతుంది. సో ఈ టైంకి వచ్చేసరికి మీకు ముందు నుంచి బోన్ స్ట్రెంగ్త్ బాగానే ఉంది అంటే, ఆ బోన్ స్ట్రెంగ్త్ని మనం ఈ టైం కల్లా బాగా బిల్డ్ చేసుకోగలిగితే ఈ స్టేజ్ తర్వాత బోన్ వీక్ అవ్వటం అనేది చాలా స్లోగా జరుగుతుంది. సో ఈ ఆస్టియోపోరోసిస్ని మనం చాలా వరకు డిలే చేయాల్సిన అవసరం, ఈ ఆస్టియోపోరోసిస్ని మనం చాలా వరకు డిలే చేయగలుగుతాం అన్నమాట. సో ఈ కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ విటమిన్ డి రిచ్ ఉన్నది అండ్ రెగ్యులర్ ఫిజియోథెరపీ చిన్నప్పటి నుంచే మనం అందరికీ అలవాటు చేయాలి. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ చాలా ఇయర్స్ వరకు మనం డిలే చేసే ఛాన్సెస్ ఉంటాయి.